హాయ్ వ్యూవర్స్, అందరికీ మన చల్లమ్మ చిత్రానికి స్వాగతం. యాక్చువల్గా చెప్పాలంటే అల్లు అర్జున్కి పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అనే బిరుదు చాలా లేట్గా వచ్చింది. స్టైలిష్ స్టార్ అంటూనే ఉండేవాళ్ళం మనం, కానీ అల్లు అర్జున్కి యాప్ట్ టైటిల్ ఐకాన్ స్టార్. 2001 డాడీ సినిమాలో క్యామియో అపీరెన్స్ ఇచ్చినాక 2003 గంగోత్రితో డెబ్యూ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఇలా ఉన్నాడేంట్రా బాబు అనుకున్నారు, కానీ వాళ్ళందరికీ 2004 ఆర్యతో సమాధానం ఇచ్చాడు. అండ్ ఆర్య ఎంత పెద్ద హిట్ అంటే 90s కిడ్స్ కడగండి తెలుస్తుంది. అండ్ ఆర్య ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆ టైంలో. ఆర్యకి 3-4 crores మాత్రమే బడ్జెట్, బట్ దాని కలెక్షన్స్ 25-30 crores, అంటే 8-9 terms ఆఫ్ బడ్జెట్ అని. అండ్ దాని తర్వాత అల్లు అర్జున్ 2007 దేశముద్ర మూవీతో తన ఐకానిజం స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ 6-pack చేసింది బన్నీబాబయ్య, దాంతో మొదలైంది అయ్యా. ఇక అందరు హీరోలు 6-pack చేయడం మొదలుపెట్టారు, ప్రతి ఒక్క హీరో 6-pack చేసి సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఇక చాలామంది ఇది అబ్జర్వ్ చేశారో లేదో, యాక్చువల్గా బన్నీ పరుగు సినిమాలోనే తగ్గేదిలే మ్యానరిజంని చూపించాడు. హీరోయిన్ని కొందరు ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు బన్నీ తనను కాపాడే ఒక సీన్ ఉంటుంది, అందులోనే తగ్గేదిలే మేనరిజం చేశాడు బన్నీ. అండ్ దాని తర్వాత ఆర్యాటూ. ఇక ఆర్యాటూ హెయిర్ స్టైల్ ఎంతమంది చేయించుకున్నారో నేను లెక్క చెప్పలేను భయ్య, 90s kids అడగండి. ఆర్యాటూ హెయిర్ స్టైల్ అప్పట్లో ఒక ఫ్యాషన్, ఒక ట్రెండ్. దాని తర్వాత వేదం. వేదంలో బన్నీ వాడిన డైలాగ్ ఒడియమ్మ జీవితం, ఈ డైలాగ్ మాత్రం ఇప్పటికీ చాలామంది యూజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ దాని తర్వాత ఈ షర్ట్స్ ఆన్లైన్లో వెతికి ఇంటికి తెప్పించుకొని వేసుకొని కాలేజీల్లో స్కూళ్ళల్లో చాలామంది ఓ ఫీల్ అయిపోయారు. అండ్ అలా ట్రెండ్ సెట్ చేశారు బన్నీ. దాని తర్వాత రుద్రమదేవి డైలాగ్స్ అయితే చెప్పక్కర్లేదు, గోన గన్నారెడ్డి క్యారెక్టర్లో చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ చాలామంది వాడుతూనే ఉన్నారు. అండ్ సరైనోడుల మాస్ క్యారెక్టర్లో చాలా బాగా ఉంటుంది బన్నీ క్యారెక్టరైజేషన్. ఇక ఆ సినిమాలో డైలాగ్స్ కూడా ఇప్పటికీ చాలామంది వాడుతూనే ఉన్నారు. అండ్ అందరూ అబ్సర్వ్ చేశారో లేదు, డీజే మూవీలో సిటీమార్ సాంగ్లో బన్నీ స్పిన్నర్ తిప్పాడు. సో అప్పుడు మొదలైన భయ స్పిన్నర్ కొనడం. ప్రతి ఒక్కడు స్పిన్నర్ని ఆన్లైన్లో కొని ఇక స్పిన్నర్ రేట్ ఆల్మోస్ట్ తక్కువ పడిపోయింది. దాని తర్వాత స్పిన్నర్లు ఆ మూవీతో లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసింది. దాని తర్వాత అలా వైకుంఠపురంలో యాక్చువల్గా క్యాషో వాచ్ పెట్టుకునే వాళ్ళు ఆ వాచ్ పెట్టుకోవడానికి సిగ్గుపడేవారు. లైక్ అందరూ ఏది ముసలోళ్ళ వాచ్ రా, ఇది పెట్టుకున్నావు ఏంటి అట్లా అనేవాళ్ళు. కానీ ఒక్కసారి బన్నీ అలా వైకుంఠపురంలో ఆ వాచ్ పెట్టుకున్న తర్వాత అందరూ ఒక్కసారి దుమ్ము పట్టిన ఆ వాచ్లను తీసి మళ్ళీ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అలా ఒక ట్రెండ్ సెట్ చేశాడు. దాని తర్వాత రాముల స్టెప్పు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి భయ. అండ్ ప్రతి స్కూల్ అండ్ కాలేజ్ ఫంక్షన్ ఏదైనా కావచ్చు, కానీ బన్నీ సాంగ్ మాత్రం ఒకటి తప్పకుండా ఫేర్వెల్ పార్టీలో ఉంటుంది. ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేస్తారు బన్నీ పాట మీద. అండ్ ఇక పుష్ప విషయంలో నేను చెప్పగలను, పుష్ప క్రేజ్ ఎంత ఉందో ఇప్పుడు నేను అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇక బిఫోర్ అండ్ ఆఫ్టర్ పుష్ప గురించి మాట్లాడితే మాత్రం యాక్చువల్గా ముందు నార్మల్గా నడుస్తుండే వాళ్ళం, కానీ ఒక్కసారి పుష్ప సినిమా చూసాక మనకు తెలియకుండానే మనం మన రైట్ భుజ నెత్తి నడుస్తున్నాం. అది ఒక పర్టికులర్ మ్యానరిజం టైప్లో అయిపోయింది భయ. అండ్ ముందు అందరూ సార్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ సార్ నా కొడక అంటాము అని భయం వేసేస్తుంది. అండ్ నీ అవ్వ తగ్గేదనే డైలాగు, తర్వాత పార్టీ లేదా పుష్ప ఈ డైలాగు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి భయ. యాక్చువల్గా చెప్పాలంటే బన్నీ బిఫోర్, బన్నీ ఆఫ్టర్. ఈ పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో బన్నీ క్రేజ్ పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకా అలాంటి మ్యానరిజమ్స్ అండ్ స్టైల్స్ని ఇంకా ఎక్కువ తీసుకురావాలని కోరుకుంటున్నాం. సో అది ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.